ఏపీలో మరో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గోదారమ్మ మణిహారానికి అదనపు హంగులు. అఖండ గోదావరిపై అందంగా హొయలు పోతూ ఆదరిని ఈదరిని కలిపిన హ్యావ్లాక్ బ్రిడ్జ్ టూరిస్ట్ స్పాట్గా మారబోతోంది. శతాబ్దంగా సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ వంతెన అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2.95 కిలోమీటర్ల పొడవు, 56 స్తంభాలు, శతాబ్ద కాలం నాటి చరిత్ర, అదే రాజమండ్రి హ్యావ్లాక్ బ్రిడ్జ్. హ్యావ్లాక్ బ్రిడ్జ్ 2015 పుష్కరాలకు ముందే పర్యాటకంగా తీర్చిదిద్దాలని కొన్ని ప్రతిపాదకులు కూడా కేంద్ర పర్యాటక శాఖ ఆలోచించింది. అయితే అది మరుగున పడింది. మళ్ళీ రాష్ట్ర మంత్రి ఎవరైతే పర్యాటక శాఖ మంత్రి ఉన్నారో కందులు దుర్గేష్ దీన్ని మళ్ళీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 160 కోట్లతో ప్రతిపాదించారు. ఏదైతే మొత్తం హ్యావ్లాక్ బ్రిడ్జ్కి సంబంధించి పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, గోదావరి తీరంలో ఉన్నటువంటి దాదాపుగా 2.95 అడుగుల సుందరంగా దీన్ని బ్రిటిష్కి సంబంధించినటువంటి ఆనాటి అధికారులు నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ త్వరలో రూపురేఖలు మారనుందా? 2 కోట్లకు దీన్ని ప్రతిపాదించారు. అధికారులు ఏమంటారు? అసలు బ్రిడ్జ్కి పైన ఏమి నిర్మించబోతున్నారు చూద్దాం. రాజమహేంద్రవరం మరో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ కు డెస్టినేషన్ కాబోతోంది. అదే హ్యావ్లాక్ బ్రిడ్జ్. గోదావరి నదికి ఒక హారంగా గుర్తింపు పొందిన ఈ బ్రిడ్జి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. అప్పటి నుంచి దీన్ని పర్యాటక స్పాట్ గా తీర్చిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 1897లో నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటికే అంతే దృఢంగా ఉంది. 1897 నుంచి 1997 వరకు 100 ఏళ్ల పాటు రైళ్ల రాకపోకలకు సహకరించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం గత చరిత్రకు సాక్షిగా నిలిచింది. దీంతో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన హ్యావ్లాక్ బ్రిడ్జిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ 160 కోట్ల రూపాయలతో ప్రతిపాదనను సిద్ధం చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో లంకలను అనుసంధానం చేసి అతిథి భవనాలు నిర్మించాలని ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. శతాబ్ద కాలం పాటు సేవలందించినటువంటి ప్రస్తుతం రాజమండ్రి హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద మనం ఉన్నాము. హ్యావ్లాక్ బ్రిడ్జ్ పొడవచ్చి 2.90 అడుగులు, దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ గతంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఇది నిర్మించింది. దాదాపుగా 100 ఏళ్ల పాటు సేవలందించినటువంటి ఈ బ్రిడ్జ్ చరిత్ర 126 ఏళ్ళు అవుతుంది, అంటే ఈ ఆగస్టు నెలకి. ఈ బ్రిడ్జ్ మీదే ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. స్థానిక ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి కూడా స్థానిక కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్తో ఒక ప్రతిపాదన చేశారు. దాదాపు 160 కోట్లతో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయబోతారు. చూడవచ్చు ఒకసారి, దాదాపు 56 స్తంభాలతో అప్పట్లో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ ఎన్నో ఏళ్ల పాటు చరిత్ర అందించింది. ఇదే బ్రిడ్జ్ మీద రైళ్ల రాకపోకలు ఇతర రాష్ట్రాలకు కానివచ్చు, ఇటు వైజాగ్ కానివచ్చు, విజయవాడ హైదరాబాద్ కానివచ్చు, ఎన్నో రాకపోకలకు సంబంధించినటువంటి సేవలు అందించినటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ని పర్యాటకంగా రాజమండ్రి ప్రజలు చూడబోతున్నారని చెప్పుకోవాలి. దాదాపుగా 1997లో ఈ బ్రిడ్జ్ని మూసివేశారు, అంటే అప్పటికే 100 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ ఆగస్టుకి 125 ఏళ్ల పాటు పూర్తయినటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించి చుట్టూ సుందరమైన గోదావరి, ఆ పక్కనే రాజమండ్రి ఆహ్లాదకరమైనటువంటి ఏదైతే హాల్మార్క్గా చెప్పుకునేటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్కి కొవ్వూరు పక్క, మరోపక్క రాజమండ్రి బ్రిడ్జ్ని చూడొచ్చు. అంటే రాజమండ్రి అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఈ పక్కన కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి ఆనుకుని ఉన్నదే ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఈ పైన అంతా కూడా ఈ మధ్యలో మొత్తం కూడా ఒక రిసార్ట్స్ టైపు హౌస్లు నిర్మించి ఒకవేళ వీలైతే కనుక చుట్టూ అటు లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా ఒక గ్లాస్ని పూర్తిగా నిర్మిస్తారు. అయితే లెఫ్ట్ సైడు రైట్ సైడు రోప్స్ నిర్మించిన తర్వాత ఎవరైతే ఉదయం మార్నింగ్ వాక్ చేసుకునేటువంటి స్థానికులు ఉంటారో మార్నింగ్ వాక్ చేసుకోవచ్చు, స్థానికంగా వ్యాపార అభివృద్ధి కానివచ్చు, అయితే పర్యాటకంగా పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్తే 2.9 కిలోమీటర్స్ పాటు వెళ్తే ఆ పక్కనే ఒక చిన్న లంక ఉంది. ఆ లంక గ్రామంలో ఒక రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలో 160 కోట్లు ప్రతిపాదించారు. మరి చూడాలి, మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ మంత్రిత్వానికి ఏ రకంగా తీసుకెళ్తుంది. రాజమండ్రి వాసుల ఎన్నేళ్లలో కళ మళ్ళీ ఈ 100 ఏళ్ల 160 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బ్రిడ్జ్ పైన పర్యాటకంగా చూసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే పర్యాటకులు ఇక్కడి అందాలని చూసి పరవశించిపోతుంటారు. ఇప్పుడు ఇలా అభివృద్ధికి నోచుకుంటుండటంతో పర్యాటకులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ను అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి ఇంకా పెరుగుతుందంటున్నారు స్థానికులు. దీని మీద 160 కోట్లు ఖర్చు పెట్టి మంచి విధంగా పర్యాటక అభివృద్ధి చేయడం అనేది వెరీ గుడ్ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఇంకోటి అంటే అటుపక్క కూడా ఈ లంక ఉన్నాయి కాబట్టి వాటిని కూడా జనాలు వెళ్ళి చూడడానికి వాటికి మోర్ కంఫర్ట్స్ని పెంచి ఇది ఒక మంచి
క్లీన్గా చేయడానికి మటుకు గవర్నమెంట్ తీసుకోవడం చర్యలు ఐఎమ్ డెఫినెట్లీ అప్రిషియేటింగ్ దిస్ సెక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే మన యొక్క ఆంధ్ర ప్రజలందరికీ కూడా బాగున్నప్పుడు కూడా మనుషులు పోయినా కూడా ఇక్కడ కలుపుకోవడం అని ఉంటాయి, వాటన్నిటి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకా మోర్ కంఫర్ట్స్ దాన్ని డెవలప్ చేస్తే మటుకు పీపుల్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ ద గవర్నమెంట్ అండ్ పీపుల్ విల్ మోర్ మోర్ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు మద్రాస్ గవర్నర్ సార్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హావ్లాక్ పేరు మీద ఈ బ్రిడ్జికి హావ్లాక్ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. చాలా మంది ఆయనే బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఫ్రెడరిక్ థామస్ ఫాల్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ బ్రిడ్జి నిర్మించారు. అప్పట్లో బ్రిడ్జి పై నుంచి ఎలాంటి ఆధారం లేకుండా ట్రైన్ వెళ్తుంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడిపోయేవారు, అదే సమయంలో థ్రిల్ గా కూడా ఫీల్ అయ్యేవారు. దాని పక్కనే ఆర్క్ బ్రిడ్జ్ నిర్మించాక 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ హావ్లాక్ వంతెన్ను విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత అనేక ప్రతిపాదనలు వచ్చినా మళ్ళీ హావ్లాక్ బ్రిడ్జ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు మనం ఈ బ్రిడ్జ్కి సంబంధించి, ది హావ్లాక్ బ్రిడ్జ్ సంబంధించి ఇక్కడ ఆధార్ ఎలిబ్యాంక్ హావ్లాక్ అంటే ఇతను అప్పట్లో మద్రాస్కి సంబంధించిన గవర్నర్ పేరే ఈ బ్రిడ్జ్కు పెట్టినట్టుగా చరిత్ర కూడా చెప్తుంది. 1987లో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి, తర్వాత అప్పటికే 1997కే 100 ఏళ్ళు పూర్తయిపోయిన ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో బ్రిటిష్ కాలం నిర్మించిన ఈ బ్రిడ్జి రాజమండ్రికి అటు రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ఒక పక్క, ఏదైతే కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్కి ఒక పక్క ఉంటే అవన్నీ తాజాగా వచ్చినవి. ఏదైతే 2015 పుష్కరాలకు ముందే ఇక్కడ పర్యాటకంగా ఈ బ్రిడ్జ్ అభివృద్ధి చెందాల్సి ఉంది. అప్పట్లో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ మరుగుడు పని పడినట్టు. ఒకసారి ఈ హావ్లాక్కి సంబంధించి అంటే ఒక బ్రిడ్జి కొన్ని కొన్ని భాగాలుగా ఉండి 56 స్తంభాలతో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఒక బ్రిడ్జ్ లాక్ అయిపోతుంటుంది. అంటే ఆ పేరులోనే ఆ మద్రాస్కి సంబంధించినటువంటి అప్పట్లో గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు పెట్టినటువంటి సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హావ్లాక్ పేరే ఈ బ్రిడ్జ్కి పెట్టారు. మొత్తం అంతా కూడా ఎక్కువ పూర్తిగా ఈ బ్రిడ్జ్కి సంబంధించి 56 స్తంభాలు ఉంటే అప్పటి బ్రిటిష్ స్థావరాలకు సంబంధించినటువంటి కలకత్తా మద్రాస్కి మధ్య రవాణా కోసం ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఏదేమైనా ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటకంగా గోదావరి తీరాన్ని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరంలో గోదావరి చుట్టూరా అభివృద్ధితో పాటు ఉమ్మడి జిల్లాలో పిఠాపురంలో కూడా పర్యాటకంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. శతాబ్ద చరిత్ర కలిగినటువంటి ఈ హావ్లాక్ బ్రిడ్జ్ పైన పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇంకా ఎలా ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అడుగులు వేస్తుంది. 160 కోట్ల ప్రతిపాదనతో ప్రత్యేకమైనటువంటి పర్యాటకంగా అభివృద్ధి చెందబోతుంది హావ్లాక్ బ్రిడ్జ్. చూడాలి మరి ఈ అధికారుల ప్రతిపాదన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ రకంగా తీసుకోబోతుంది, తర్వాత తరాలకు సంబంధించినటువంటి చూసే విధంగా కూడా ఈ బ్రిడ్జ్ని మరుగున పడకుండా చరిత్ర చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయబోతున్నారనే చెప్పుకోవాలి. కేంద్ర ప్రసాద్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి గోదావరి తీరం నుంచి.